ఆపచ్చు కోటను ఈరోజు మనం తెంచామన్నా గెలుపు ఓటములు సహజం, కానీ ఈ ప్రజల యొక్క బానిసత్వం నుంచి విముక్తి చేయడంలో మనం తీసుకున్నటువంటి పాత్ర ఏదైతే ఉందో చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని, ఆ యొక్క పాత్రలో మీ యొక్క ఆశీర్వాదం ఉంటుందని మేము మనస్ఫూర్తిగా చాలా చాలా ఆవేదనతో కార్యకర్తలు అందరూ కూడా మీ వెంటనే మీ వెన్నంటే ఉన్నటువంటి పరిస్థితులు, అట్లాగే మీ పార్టీ కూడా అదే విధంగా వాళ్ళతో ఉన్నటువంటి పరిస్థితి ఏం చెప్తారు సార్? ఈ విధంగా కార్యకర్తలు చెప్తారు, వెంకటేశ్వర నాయక్ అనే ఆయన మొదలు పోరాడాడు, తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్ లో ఆయన దగ్గర ఫోటోలు ఉంటాయి, ఒక్కసారి చూడండి. ఎస్ఐ శ్రీహరి అతన్ని టార్చర్ చేసి ప్రాణాలు తీస్తానని బెదిరించి ఇచ్చేశాడు. అలాంటి వ్యవస్థల్ని చేతుల్లో పెట్టుకుని అన్నాదమ్ములు మరి ఊడిగం చేసే పోలీసుల్ని వాళ్ళు చదువుకున్నారో మూర్ఖులా కూడా అర్థం కాలేదు. ఆ ఫోటోలు చూస్తూ ఉంటాయి, ఏ కారణం లేకుండా అకారణంగా కండ్లకొండ గ్రామంలో కానీ కేబీపురంలో కాదు పల్నాడు ప్రాంతంలో ఎంతో మంది కస్టోడియల్ టార్చర్ కి గురయ్యారండి. చాలా బాధాకరమైన అంశాలు చాలా ఉన్నాయన్నమాట, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయన్నమాట. అడుగడుగున పోలీసులు వికృత చేష్టల్ని పల్నాడు ప్రజలు అసలు భరించలేకపోయన్నారు. సమాజంలో గౌరవం ఉన్న వ్యక్తి కూడా ఎవరైనా పోలీస్ స్టేషన్ పడితే వాళ్ళు మాట్లాడే భాష కానీ వాళ్ళు చేసే ట్రీట్మెంట్ కానీ ఒక కంప్లైంట్ రాగానే విచక్షణారహితంగా దాన్ని విచారించకుండా కూడా మరి అతని వ్యక్తిత్వం ఏంటి ఎలాంటి వాడు అనేది కూడా నిజాలు నిర్ధారించకుండానే వాళ్ళని కస్టోడియల్ టార్చర్ చేయటం అవమానపరచటం అనేది మరి అలాగే అలా చేస్తూ కూడా వీడియో కాల్స్ చూపించేవాళ్ళు అన్నదమ్ములు ఇద్దరికి పోలీసులు. ఎంతటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటే పల్నాడులో నిజంగా చాలా ఆవేదన. వాస్తవంగా నేను కూడా నేను సుఖంగానే ఉన్నాను. అంటే ఏంటి సార్, అంటే కొడుతూ అక్కడ ఉన్న అభ్యర్థులను కావచ్చు ఏదైనా వ్యక్తులు వాళ్ళ ప్రత్యర్థులను కొడుతూ పోలీసులు వీళ్ళకి వీడియో కాల్ చేసేవాళ్ళు? అవునా, ఓహో, ఇదే అసలు ఎంత దారుణంగా హింసించారంటే ప్రజలు. ఈ శ్రీహరి ఎస్ఐ ఒక ఫిషర్ మ్యాన్ ని టార్చర్ పెడితే చివరికి అతను టార్చర్ తట్టుకోలేక డబ్బులు డిమాండ్ చేసి అతను సూసైడ్ చేసుకుని చనిపోయిన సందర్భం వెల్దుర్తి పోలీస్ స్టేషన్ ముందు మేము ధర్నా చేసినప్పటికీ కూడా చివరికి పోలీస్ శాఖ ఏదో కేసు కట్టి చేతులు దొలుపుతా ఉంది. ఇలాంటి దుర్మార్గమైన చర్యలు అనేకం జరుగుతూ ఉన్నాయి పల్నాడులో నిత్యం. 5 సంవత్సరాల పరిపాలనలో అతను అనేక రకాలుగా అనమాట, ఈ రోజు నా మీద నాకు అన్యాయం జరిగింది అని చెప్పేసి నేను కోర్టుకు వెళ్తే, నేను పోలీస్ స్టేషన్ కి వెళ్తే ఆ పోలీస్ స్టేషన్ లో నేను ఫిర్యాదుగా వెళ్ళిన వ్యక్తిని ముద్దాయిగా నిలబడే పరిస్థితి అనమాట. ఆ ఫిర్యాదుతో మా మీద రివర్స్ కేసు కట్టించేసి ఇబ్బంది పెట్టారు. నేను మా వెల్దుర్తి పోలీస్ స్టేషన్ లో ఎస్సీలు ఏం తప్పు చేశారు, వాళ్ళు రోడ్డు మీద పోతూ హారన్ మోగిచ్చారని చెప్పేసి వాళ్ళని తీసుకొని పోలీస్ స్టేషన్ లో టార్చర్ చేస్తూ ఉంటే నేను వెళ్తే నా మీద ఒక మరి అదేదో ప్రభుత్వ యంత్రాంగానికి వ్యతిరేకంగా వాళ్ళ మీద అసాల్ట్ చేశామని చెప్పేసి ఒక కేసు రిజిస్టర్ చేశారు. నేను వెళ్తూ ఉంటే నా ఫాలో అయ్యే ఒక వెహికల్ ఒక ఆటోకి తగిలితే దాంట్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కిడ్నాప్ అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారు. యాక్సిడెంట్ కేసును కూడా, చిన్న యాక్సిడెంట్ కేసును కూడా దాన్ని నన్ను నా వెనక బండి తగిలితే నన్ను ముద్దాయిగా చేస్తూ కేసులు పెట్టారు. ఎంత అరాచకం నడిచిందంటే ఈ నియోజకవర్గంలో నిజంగా రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇన్ని అరాచకాలు ఉండగా, కానీ ప్రజలు 2.5 సంవత్సరాలుగా ధైర్యంగా మరి వాళ్ళ శక్తిని అంతా కూడగట్టుకొని కూడా ఆర్థికంగా కానీ ఏ సభలు సమావేశాలు నిర్వహించినప్పటికీ కూడా మరి వాళ్ళు 1 లీటర్ పెట్రోల్ వేయించుకొని ఆ సభలకి సమావేశాలకి వస్తూ వేధింపుల్ని సాధింపుల్ని ఆర్థిక దిగ్బంధాలని ఆర్థిక దోపిడీని కూడా భరిస్తూ కూడా ఈరోజు పార్టీ వైపు నా వైపు నిలబడున్నారు. నిజంగా నేను చాలా సందర్భాల్లో ఫీల్ అవుతా ఉంటాను అనమాట. సరే ఏం ఈ పార్టీలు రాజకీయ వ్యవస్థలు వీళ్ళకి ఏం చేస్తాయి, ఎందుకు వీళ్ళ త్యాగానికి మనం ఏం ఇవ్వగలుగుతాం అనేది కూడా వాస్తవంగా కూడా వాళ్ళ త్యాగాన్ని వెలకట్టలేని త్యాగం.